హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ చందు. ఇప్పుడు చేతిలో పేపర్ ఉందంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది వీడు మళ్ళీ ఏదో టాపిక్తో వచ్చాడని. సో ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వినయ విధేయరామ రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయింది. రంగస్థలం సినిమా తర్వాత వస్తుంది కాబట్టి అందులోనూ సంక్రాంతి, రామ్ చరణ్ గారు, బోయపాటి సీని గారు, ఫస్ట్ కాంబినేషన్, ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఎక్స్పెక్టేషన్స్ సినిమా ఎంతవరకు అందుకుంది అనేది మనం ఒక రోజులోనే చెప్పలేం కాబట్టి సో దాని గురించి మనం తర్వాత తీసుకుందాం. సో ఆల్మోస్ట్ ఈరోజు సినిమా రిలీజ్ అయింది. టాక్ ఏంటి, రేటింగ్ ఏంటి, రివ్యూలు ఏంటి, మీరు ఈ పాటికి అన్నీ ఎతికేసి ఉంటారు కదా. కానీ చాలామంది ఈవినింగ్ అయ్యేసరికి ఫోన్లు, ల్యాప్టాప్లు తీసి ఎవరెవరు ఎంతెంత రేటింగ్ ఇచ్చారని చెప్పి ట్రై చేస్తుంటారు. మీరేం కష్టపడద్దు, మీలాంటి వాళ్ళ కోసం చాలా ఈజీగా అసలు ఆ వెబ్సైట్, సోషల్ వెబ్సైట్ వాళ్ళు ఎవరెవరు ఎంతెంత రేటింగ్ వినయ విధేయరాముడికి ఇచ్చారో లిస్ట్ నా దగ్గర ఉంది. మరి నేను చెప్పేనా, చెప్పేస్తాను. సో ఫస్ట్గా వినయ విధేయరామకి తుపాకీ.com వాళ్ళు 5/2 ఇచ్చారు. అలానే 123 తెలుగు.com వాళ్ళు 5/2.7 ఇచ్చారు. సో సమయం.com వాళ్ళు 5/2 ఇచ్చారు. సో బేసిక్గా ఇప్పుడు వరకు వీళ్ళ ముగ్గురు చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, ఫ్యామిలీ ఆడియన్స్ను టచ్ చేసేలా సినిమా ఉన్నా కూడా వైలెన్స్ మరీ ఎక్కువ ఉండటంతో మిగతా ప్రేక్షకుల్ని సినిమా ఆకట్టుకుంటుందో లేదో అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశారు. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇక తెలుగు సినిమా వాళ్ళు 5/2 ఇచ్చారండి. ఫిల్మీ బీట్ వీళ్ళు 5/2.0 ఇచ్చారు. నెక్స్ట్ తెలుగు 360 వాళ్ళు 5/2.25 ఇచ్చారు. గల్ట్.com 5/2 ఇచ్చారు. అలానే ఆంధ్ర విలాస్ 5/2.5 ఇచ్చారు. సో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మెగా అభిమానులకు కాస్త పండగ ముందే వచ్చింది. బోయపాటి సీన గారు కాస్త రొటీన్ కథలు తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో కాస్త వెరైటీగా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, రామ్ చరణ్ గారి నటన కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది అని చెప్పారు. ఇక నెక్స్ట్ IMDb తెలుసు కదా, ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్, చాలామంది దీన్ని ఫాలో అవుతూ ఉంటారు అని కూడా మనం వింటూ ఉంటాం. మరి వీళ్ళు 10/6.4 ఇచ్చారు. సో అది IMDb వాళ్ళు. నెక్స్ట్ టాలీవుడ్.net వాళ్ళు 5/2.5 ఇచ్చారు. అలానే ఆంధ్రజ్యోతి వాళ్ళు 5/2.5 ఇచ్చారు. టాలీవుడ్ టు బాలీవుడ్ అనే వెబ్సైట్ కూడా 5/2.5 ఇచ్చారు. సో ఏపీ హెరాల్డ్ వీళ్ళు 5/2 ఇచ్చారు. సో టోటల్గా మొత్తం చూసుకుంటే వినయ విధేయ రామకి మాత్రం అన్నీ ఎక్కడా కూడా 3 లేదు అనేది మాత్రం చాలా నిరాశ చెందిన అంశంగా అనుకోవాలి. అందరూ 2/2.5/2.5 అలా ఇచ్చారు. సో దీన్ని బట్టి అంటే ఫస్ట్ రోజు కాబట్టి సినిమా అలా ఉంది ఇలా ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి వివిధ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన రివ్యూలు ఇది అని మాత్రం మేమైతే మీకు చెప్పగలమండి. మరి దీన్ని బట్టి సినిమా హిట్టా ఫట్టా అనేది మాత్రం ఇంకా 2-3 రోజులు తేలాల్సింది. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, అలానే మన వీకెండ్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ దీనికి కాస్త అక్కడక్కడ పాజిటివ్, అక్కడక్కడ నెగిటివ్ టాక్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మన సరైనడు సినిమాకి కూడా ఫస్ట్లో టాక్ ఇలానే ఉన్న ఆ సినిమా రికార్డు బ్రేక్ చేయడం, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా అలాగే అవుతుందని చెప్పేసి అభిమానులు అయితే ఒక బలమైన నమ్మకం ఉంది. సో అదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.